वेलकम टू एसबीटीएस चैनल ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల చూపు అటువైపు తిరిగింది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి గెలుపు సొంతం చేసుకుంటానని చెబుతున్న ఈటల రాజేందర్కు ఈసీ ప్రకటన రోజే సొంత పార్టీ నేతలు జలకిచ్చారు. బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజూరాబాద్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల, మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందని, అలాగే బడుగు బలహీన వర్గాలకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినందున బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు విధించిందని, కానీ టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిబంధనలు లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసిందని కొనియాడారు.